ఏమిట్రా వెర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారు? మనం ఏంటి శత్రువులకు సహాయం చేయడం ఏమిటి అనా? అమ్మ బతికుందని చెప్పగానే వెనక ముందు చూడకుండా ఒంటరిగా పరిగెత్తికెళ్ళాడ్రా వాడు. నా కళ్ళ ముందే నా బిడ్డను చంపాలనుకున్నాడు. వాడి తల్లి చూస్తుండగానే వాడి తల తెగనరికి తీసుకురండి. వాడి ఆయుషు తీసిన వాడికి నా ఆయుషు పోస్తాను. భర్త కలిసిపోయిన ఈ మట్టిలోనే నన్ను కలిపే తల్లి అని రోజు మొక్కుకునేదాన్ని. ఇప్పుడు తెలిసింది నేను ప్రాణాలతో ఉన్నది నిన్ను చూడటం కోసమేనని. నాన్న మరణాన్ని చూసిన నీ కళ్ళు వాళ్ళ చావు కూడా చూడాలమ్మా. అందుకే ఈ దేవత నన్ను ఇక్కడికి రప్పించింది. Thank you.
మర్యాదరా మా నాన్నకి అన్నంలో విషం కలిపావు. చేతులతోనే కదరా మా నాన్న అన్యాయంగా చంపావు. అరవండి రా, అరవండి, అరవండి, బాగా అరవండి. నీ చావు కేకలు స్వర్గంలో ఉన్న నా తండ్రికి వినపడాలి. అరవండి, బాగా అరవండి. నీ చావులతో ఈ పల్నాటి పట్టిన పేరు వదిలిపోవాలి. అరవండి రా. ఆనాడు నా తండ్రి శవాన్ని ఇచ్చిపెట్టి రాబందులు కాసి పెట్టాడు. ఆ రాబందులు ఆకలితో ఉన్నాయి, బలైపోండి, చావండి. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు? పేదలకు పదవలేవచ్చు, దళితులు ఆలయ ప్రవేశం చేయొచ్చు, ఎవరు భూములు వాళ్ళే దున్నుకోవచ్చు. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే. ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే, తోడునిడా కలిసి మహాదేవుడయ్యనే. ఆనందము ఆకాశము సందడై సందమై ఉప్పొంగెనే.